ఒక్క నిమిషంలా మీరు ఏమేం పని చేస్తారబ్బా? దోస్తుకు ఫోన్ చేస్తారు, నాలుగు బుక్కల బువ్వ తింటారు, గిలాసులు నీళ్ళు తాగుతారు, ఈడికెళ్ళి లేచి ఆడ గూకుంటారు, టీవీ పెడతారు, ఫ్యాన్ వేస్తారు, చిన్న చిన్న పనులు బొచ్చడి చేస్తారు. అరే దబ్బునరారా అని అమ్మ పిలిస్తే పది నిమిషాల తర్వాత పోతారు తీరువాటంగా. కాలేజ్కి ఓ పీరియడ్ అయిపోయినాక సుతా పోతారు. తాగిస్లా సినిమా పడ్డాక పోయినా నడుస్తుంది, కానీ పరీక్షకు నిమిషం నిమిషం ఆలస్యం చేస్తే ఏడాది చదువు ఆగమైనట్టే. టైం అంటే టైం, బరాబర్ 9 కొట్టంగానే గేట్లు బంద్. తాళాలేసి లోపలికి పోయినరు. ఇక బయట చూడుండ్రి, పోరలు ఊరుకుడే ఊరుకుడు, నిమిషం ఆలస్యమైనా ఇడ్సలే. ఏడాది చదివిందంతా ఉత్తదే అవుతుందని ఎంత బతిండ్లాడినా అస్సలు ఒప్పుకోలేదు ఆఫీసర్లు. కొందరు పోరలకైతే దుఃఖం ఆగలే, ఇన్ని రోజులు కష్టపడ్డదంతా వేస్ట్ అయిందని. బస్సు లేట్ అయిందన్నా, ఆటో దొరకలేదన్నా, ట్రాఫిక్ జామ్ అయిందన్నా మాకేం సంబంధం, రూల్ రూలే అన్నారు. చాందర్ కడ మొత్తం ట్రాఫిక్ జామ్ ఉన్నది సార్, 1 బై ట్రాఫిక్ ఉన్నది అడ, ట్రాఫిక్ మొత్తం జామ్ ఉన్నది. మీరు అలా మండికల్ మళ్ళా తిరిగి వస్తున్నాం. ఏంటో ఒక తన పాపం అనిపించి గేట్ తీసిండ్రు. ఈ అబ్బాయికి అపెండిక్స్ ఆపరేషన్ అయింది, అంగీలు బూట్లు పర్సులు చెకింగ్ చేసినాకనే లోపలికి పంపిండ్రు. నక్కల్ చిట్టీలు గిట్ల తెచ్చిండ్రేమో అని వాచిల్ సుతా పెట్టుకోనియలే. నిమిషం లేట్ అయినా పరీక్ష రాయనీయం అనే రూల్ మంచిగానే పెట్టిండ్రు, గాని కాలేజీకి దినా మద్ద గంట ఆలస్యంగా వచ్చి గంట ముందు వెళ్ళిపోయే సార్ల సంగతి ఏందో మరి. టయానికి రావాల్సిన బస్సు పావు గంట లేట్ వస్తే తప్పు ఎవరిదన్నట్టు, అర్ధగంట ముందే వద్దామనుకున్నా ట్రాఫిక్ జామ్ అయితే దానికి బాధ్యులు ఎవలో? ఓ దిక్కు క్వశ్చన్ పేపర్లే లీక్ కాబట్టే. గీ సొంటి రూల్స్ పోరలకే కాకుండా అందరికి పెడితే చదువుతో పాటు కడమ సౌలతులు సుతా చక్కగావు. ఏం బుగులు పడకుర్రి, ఫస్ట్ నాడు గిట్లయింది కాబట్టి రేపటి కంచెలన్నా జర జల్దీ ఇంట్లోకెళ్ళి వెళ్ళుర్రి, టయానికి సెంటర్లకు పోన్రి. ఆల్ ది బెస్ట్.